హలో అండి, రైతులందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ప్రస్తుతం యాసంగి సీజన్లో దాదాపు అన్ని ప్రాంతాల్లో నారును పోసుకొని నాట్లకైతే సిద్ధమైపోయారు. కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఇదివరకే నాట్లు కూడా వేసి ఉన్నారు. అయితే చాలామంది రైతుల్లో మొదటి తప్ప ఎరువులు ఏం వేస్తే బాగుంటాయని చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు మొదటిసారి వరి మొక్కకు ఎలాంటి పోషకాలు అవసరమవుతాయో మనం తెలుసుకుంటే ఎటువంటి ఎరువులు సరిపోతాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో వరికి మొదటి దఫాగా ఏ ఎరువులు వేయాలి, వరి బలంగా వచ్చి అధిక పిలకలు అదేవిధంగా అధిక దిగుబడి రావడానికి ఏ ఎరువులు ఎంచుకుంటే మంచిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో నాట్లు 25 నుంచి 35 రోజుల వయసున్న నారును వేస్తున్నారు. ఒకసారి పరిస్థితులు అనుకూలించక, అంటే కూలీలు దొరకనో ట్రాక్టర్ సమయానికి రాకనో 35 నుంచి 45 రోజుల నారును కూడా వేస్తున్నారు. ప్రధానంగా వరిలో అధిక దిగుబడులు అదేవిధంగా అధిక పిలకలు సాధించాలంటే మనం వేసే మందులతో పాటు నారు యొక్క వయసు కూడా ప్రధానమైనదండి. రైతులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ నారు వయసు 20 నుంచి 25 రోజుల వయసు దాటక ముందే ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఇలా నాటుకున్నప్పుడే మనం అంతంత ఖర్చు పెట్టి వేసే ఎరువులకు న్యాయం జరుగుతుంది. లేదంటే చాలా పవర్ఫుల్ కాంప్లెక్స్ ఎరువులు వాడినప్పటికీ మనం అనుకున్నంత పిలకలు సాధించక దిగుబడులు నష్టపోతాం. ఆ తర్వాత మంచి మందులు వాడినా కానీ మనకి దిగుబడులు తక్కువగా వచ్చాయండి అని ఆలోచిస్తాం. రైతులందరూ అత్యధిక పిలకలు అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల మీద చూపించే ఆసక్తి ప్రధాన పొలంలో నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే నారు మీద కూడా పెట్టుకోవాలి. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో 25 నుంచి 30 రోజుల వయసు ఉన్న నారును మాత్రమే ఎంచుకుంటున్నారు. కనుక ప్రధాన పొలంలో మొక్క ఏనుకొని కొత్త వేర్లు అదేవిధంగా కొత్త పిలకలు రావడానికి కనీసం 10 రోజులు టైం పడుతుంది. ఇక ప్రధాన పొలంలో మనం వేసిన నారు పచ్చబడిందంటే ఖచ్చితంగా ఆ రోజు నుంచి ప్రతిరోజు పిలకలు రావడం మొదలవుతాయి. ఇలా ఈ పిలకలు పెట్టే దశలో మొదటి దఫ అదేవిధంగా రెండో దఫ ఎరువులు చాలా కీలకమైనవి. ఈ అత్యధిక పిలకలు సాధించాలంటే మొక్కకి ఎటువంటి పోషకాలు అందించాలో తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఏ ఎరువులు వేయాలో అనే కన్ఫ్యూజన్ లేకుండా మంచి ఎరువులు ఎంచుకొని అత్యధిక పిలకలు సాధించవచ్చు. వరి మొక్కకు పిలకలు పట్టే దశ పూర్తయ్యే వరకు ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు అదేవిధంగా సూక్ష్మ పోషకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇలా అన్ని రకాల సమగ్ర పోషకాలు మొక్కకు అందినప్పుడే ఆ మొక్క ఒత్తిడికి లోను కాకుండా అవసరమైన అన్ని పోషకాలను గ్రహించి మంచి పిలకలు పెడుతుంది. ముఖ్యంగా మొదటి దఫాలో ఏరు వేనుకొని కొత్త ఏరులు రావడానికి భాస్వరం ఎరువు ఎంతగానో తోడ్పడుతుంది. చాలామంది రైతులు ఎక్కువగా ఈ భాస్వరం ఎరువునే వాడతారు, కానీ చాలా ప్రాంతాల్లో డిఏపి తగ్గించి 20-20-20-20 దీన్ని వేస్తున్నారు. దీంతోపాటు కొంత యూరియా కలిపి వేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 28-28 అదేవిధంగా 14-35 కూడా వేస్తుంటారు. అయితే వీటన్నిటిలో కల్లా మొదటి దఫ వేసుకోవాల్సిన ఎరువుల్లో డిఏపి చాలా ముఖ్యమైనదండి. రైతులందరూ ఖచ్చితంగా డిఏపి ఎరువునే ఎంచుకోవాలి. దీంట్లోనే మొక్క వేరు వ్యవస్థ అభివృద్ధికి కావాల్సిన భాస్వరం ఎరువు అత్యధిక మోతాదులో ఉంటుంది. ఇక మిగతా ఎరువుల్లో భాస్వరం మోతాదు కొంచెం తక్కువగా ఉంటుంది, కనుక డిఏపి ఎరువు వేసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక 20 కేజీలు అదేవిధంగా ఒక 25 నుంచి 30 కేజీలు యూరియాను కలుపుకొని చల్లుకోవాలి. వీటితో పాటు ద్వితీయ పోషకాలైన మెగ్నీషియం, సల్ఫర్ అదేవిధంగా కాల్షియం కూడా అందిస్తే చాలా బెటర్గా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో రైతులు ఎవరు ఈ ద్వితీయ పోషకాలను వాడడం లేదండి. అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన బోరాన్, జింకు, మాల్బిడేనియం, ఐరన్, కాపర్ ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. మొదటి దఫ అదేవిధంగా రెండో దఫ ఎరువుల్లో ఖచ్చితంగా ప్రథమ, ద్వితీయ, ఈ తృతీయ పోషకాలైన సూక్ష్మ పోషకాలను కూడా అందించుకుంటేనే మొక్కకు అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇక షార్ట్గా చెప్పాలంటే ఒక ఎకరానికి మొదటి దఫగా ఒక డిఏపి కట్ట, యూరియా ఒక 20 నుంచి 25 కేజీలు, పొటాష్ ఒక 20 నుంచి 25 కేజీలు, అదేవిధంగా ద్వితీయ పోషకాలను అందించడానికి ఆరిస్ కంపెనీ నుంచి కాలిబరం దొరుకుతుందండి. ఇది ఎకరానికి ఒక 5 కేజీలు. అదేవిధంగా దీంతోపాటు సూక్ష్మ పోషకాలు అందించడానికి సీవీడ్ ఎక్స్ట్రాటు గులికలు లేదా లిక్విడ్ని కూడా వాడుకోవచ్చు. ఇవి ఎకరానికి 4 కేజీలు సరిపోతాయి. దీని ద్వారా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు మొక్కకి సమృద్ధిగా అందుతాయి. ఓకే మిత్రులారా, రెండో దఫ ఎరువుల్లో ఏం వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ రైతు మిత్రుడు జానీ, సైనింగ్ ఆఫ్.